Kendram Tiskochina Vidyut Savarna Billunu Vetirekistu, Desavyaptanga Vidyut Udyogulu, Andolana Batipattaru. Kendram Teerunu Nirasistu, Somavaram Desavyaptanga Nirasana Pradarshanalu Nirvahincharu. Vidyut Savarna Billupai Kendra Prabhutvam Venakku Taggakapote, Andolanalu Udrutam Chestamani, August 10na Merupu Samayaku Digutamani, Vidyut Sanghalu Hechirinchayi. Vidyut Samsthalanu Privatikarinchendaku Veeluga, Parliamentlo Kendram Savarna Billu Pravesapettanundadanto, Maro Udyamam Chepattalani Vidyut Udyogulu Nirnayincharu. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ల పరిధిలో విద్యుత్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్కో, జెన్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఆరు 10th August రోజు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా విధులు బహిష్కరించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకొని మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఫార్మర్స్కి అలాగే పేద గృహ వినియోగదారులకి ఈ యొక్క ప్రైవేటీకరణ ద్వారా అధిక భారం పడుతుంది, ఛార్జీలు ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లోకి తెస్తే అవసరమైతే దేశమంతా అంధకారం చేస్తామని విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు హెచ్చరించారు. ఈ బిల్లు సామాన్యుడు, ధనవంతుడు ఒకే విధమైన బిల్లు చెల్లించే విధంగా ఉంటుందని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ బిల్లు విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించి పార్లమెంట్లోకి రాకుండా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఇది సరైన చర్య కాదని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవసరమైతే మెరుపు సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు.